మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ చిత్రం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో తీశారు. ఇది వేదాలం రీమేక్ అని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చక్కటి హిల్ లొకేషన్ లో చిరంజీవి, తమన్నా, దర్శకుడు మెహర్, రమేష్ టెక్నీషియన్స్ షూటింగ్ గ్యాప్ లో ఇలా ఉన్నారు. ఈ ఫోటోను ప్రస్తుతం చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా అసలు ముందుగా పవన్ కళ్యాణ్ కు వెళ్ళింది, కానీ ఆయన కమిట్మెంట్ ఉన్న సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉండటంతో సాధ్యపడలేదు. అందుకే తిరిగి చిరంజీవి దగ్గరకు వచ్చింది. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేస్తూ, నా ఆరాధ్య దైవం, అభిమానితో నేను సినిమా చేస్తానని ఊహించలేదు, నా డ్రీమ్ నెరవేరింది అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో ఏదైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలని చిరంజీవి ఇచ్చిన సూచన మేరకు ఎంటర్టైన్మెంట్ కలిగించే విధంగా పవన్ మేనరిజాన్ని చిరంజీవి యాక్షన్ సీన్ లోను ఓ పాటలోనూ ఉండేలా చూసుకున్నారు. బోలా శంకర్ లో ఇదే ప్రత్యేకత. ఫైనల్ గా ఏది ఎవరికి రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది. నా విషయంలోనూ అలా చిరంజీవి గారితో బోలా శంకర్ సినిమా వచ్చిందని దర్శకుడు మెహర్ రమేష్ చాలా సంబరపడిపోతూ చెప్పుకొచ్చాడు.